హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు నచ్చిన లిరిక్స్తో కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలనుకుంటే పూర్తిగా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, వీలైతే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మీరు అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి, చిన్న రిక్వెస్ట్ అంతే. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటాను. నా లిరిక్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు కట్ చేసుకుంటాను. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఐఫోన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది నేనే క్రియేట్ చేశాను పిక్సెల్ లేయర్లో. అండ్ కొంచెం ఫోటోని తీసుకొని కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశాను. కిందకి వెళ్తే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇలా ఆన్ చేయండి. చేసిన తర్వాత కీ కలర్ అనే ఆప్షన్లోకి రండి. ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. ఇక్కడ బ్లూ కలర్ నేను పెట్టాను, బ్లూ అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అని. బ్లూ కలర్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసి ఈ ఫోటో ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా పిక్స్ అయితే మనం 1x1 పెడదాం. అంటే ఫొటోస్ అనేది మనకు నచ్చినవి 1x1 పెడదాం. ఫస్ట్ ఫోటోని తీసుకున్నా, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, ఇలా రొటేషన్ ఇచ్చాను. చిన్నగా చేసి కరెక్ట్గా ఇందులోకి పెడతాను, ఫేస్ కనపడేలాగా. ఈ విధంగా బాగుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో మీకు నచ్చిన వాళ్ళదే ఒక మంచి ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని కొంచెం చిన్నగా పెద్దగా చేసుకొని రొటేషన్ ఇచ్చి ఈ సర్కిల్లోంచి ఇందులో డ్రాగ్ చేసుకోండి. అవసరమైతే ఇక్కడ సైజ్ కూడా మీ ఇష్టం, ఇలా పెట్టండి. ఇదే పిక్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, లిరిక్స్ తీసుకోండి ఇక్కడికి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్తాను వినండి. లిరికల్ వీడియోని అయితే నేను తీసుకున్నాను. ఈ లిరికల్ వీడియో మీకు కూడా ఇచ్చాను. గుండెపై అలా నల్లపూసల సాంగ్ ఇది, అంటే సార్ సినిమాలో ఇది మాస్టర్ సాంగ్ లిరిక్స్ ఇది. అయితే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీ దగ్గర వేరే ఏమన్నా ఉన్నా దీన్ని వాడుకోండి. లేకపోతే లేవనుకోండి, యూట్యూబ్లో నుంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ డౌన్లోడ్ చేసుకునే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చేసుకోండి. మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అది మీ అందరికీ చాలామందికి 90% తెలుసు, చాలా వీడియోస్లో చెప్పాను, మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఎలా చేసుకుంటారని. ఓకే, ఇది తీసుకొచ్చి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ స్క్రీన్ ఇక్కడికి పెట్టండి. కొంచెం చిన్నగా చేయండి. ఎందుకు చిన్నగా అంటే కొంచెం పెద్ద లిరిక్స్ వచ్చినప్పుడు కూడా సరిపోతుంది. 3 డాట్స్, ఇవే లిరిక్స్ని డూప్లికేట్ చేయండి. 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ని తీసుకొచ్చి పైకి చిన్నగా చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టారు కదా, ఇప్పుడు ఇదే సెలెక్ట్ అయింది కదా సెకండ్ డూప్లికేట్ లిరిక్స్. మిక్సర్ ఆడియో తీసేయండి, ఎందుకంటే కింద ఉన్న లిరిక్స్ ఆడియో ఉంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్కి రండి. మీకు ఆ లిరిక్స్ పొజిషన్ సరిపోయిందా, పెద్దగా చిన్నగా ఉందా చూసుకోండి. ఓకే, చాలా బాగుంది లిరిక్స్ పొజిషన్. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లైట్ హాట్ పార్టికల్స్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది ఇందులో మిక్సర్లో ముందు ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ స్క్రీను అయిపోయింది. ఫస్ట్కి రండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మన టెలిగ్రామ్లోకి వెళ్తుంది. అక్కడ జాయిన్ అనే బటన్ ఉంటుంది, ఫస్ట్ జాయిన్ అవ్వండి. తర్వాత పోస్ట్ స్క్రోల్ చేస్తుంటే డేట్లు పడుతూ ఉంటాయి. అందులో మీరు ఫిబ్రవరి 3 2023 నేను పెట్టిన మొదటి పోస్ట్ ఉంటుంది, అది తీసుకోండి. అది కైన్మాస్టర్ది, నేను వాడేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కైన్మాస్టర్ కూడా వచ్చేస్తుంది. సో దాని గురించి అయితే టెలిగ్రామ్లోనే పెడతాను. టెలిగ్రామ్ మీకు ఉంటే ఒకరు జాయిన్ అయిపోయి రెడీగా ఉండండి, నోటిఫికేషన్ వస్తే చేసుకోండి. మొత్తం టెస్ట్ చేసాకే పెడతాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ లిరికల్ వీడియో చివరికి రండి.
వచ్చేసి పైన టాప్లో బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది. ఓకే 26 సెకండ్ వరకు కట్ అయింది, ఇక్కడ వరకే ఉన్న లిరిక్స్ ఇక్కడతో ఆగిపోయింది. ఓకే ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ అనే బటన్ క్లిక్ చేసి 1080p 30 frames బిట్రేట్ మాత్రం 16 MBPS సరిపోతుంది. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.